Hi to all, welcome to Haps channel. So we are launching to new channel Haps. Haps means health, environment, sustainability, food safety solutions. So Haps, దీని యొక్క ఛానల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఫ్రీ టు ట్రాన్స్ఫార్మ్ టు నాలెడ్జ్. సో ఈ యొక్క హెప్స్ ఛానల్లో ముఖ్యంగా వివరించేది ఎన్విరాన్మెంట్ సంబంధించినది అండ్ హెల్త్, ఫుడ్ సేఫ్టీ, సస్టైనబిలిటీ సొల్యూషన్స్. సో ఈరోజు నేను ఈ యొక్క ఛానల్లో మొట్టమొదటిగా చెప్పబోయే అంశం పీపీఈ అంటే ఏంటి. సో జనరల్గా చాలామంది పీపీఈ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తుంటారు, బట్ పీపీఈ అనేది మనకు ఈ మొట్టమొదటిగా ఈ పీపీఈ అసలు వాట్ ఈస్ పీపీఈ మీన్స్ పీపీ మీన్స్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో అంటే మనం తెలుగులో చెప్పాలంటే మనిషిని రక్షింపదగే సాధనాలు, అంటే వ్యక్తిగత రక్షింపదగే సాధనాలని పీపీ అంటారు. సో దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫేస్ మాస్క్ అనేది పీపీ, గ్లౌస్ పీపీ, సేఫ్టీ షూ పీపీ, ప్రొటెక్టివ్ క్లాత్ పీపీ అండ్ గ్లౌస్ పీపీ. సో ఇలా దీంట్లో మనకు చాలా టైప్స్ పీపీ ఉంటాయి. హియరింగ్ ప్రొటెక్షన్ సంబంధించిన ఇయర్ మాస్క్ కానీ, లేకపోతే రెస్పిరేటరీ సంబంధించిన ఫేస్ మాస్క్ కానీ, హెడ్కు సంబంధించిన హెడ్ గియర్ కానీ. సో ఇవన్నీ కంపల్సరీ పీపీలోని అంశాలు. సో ఈ పీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మొదలైంది, మొట్టమొదటిగా ఓషాస్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్ ప్రకారం 1992లో ఇది ఒక రూల్గా సెట్ అయ్యడం జరిగింది. సో ఇది హెల్త్ అండ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, 1974 యాక్ట్ ప్రకారం ఈ పీపీ రూల్స్ని రూపొందించారు. సో దీని ద్వారా క్రమక్రమేణా 1993లో ఈ యొక్క పీపీ రూల్స్ని ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది, అంటే ఈ క్రమబద్ధీకరణ జరిగింది. సో ప్రతి ఒక్క పీపీఈకి కంపల్సరీ బిఫోర్ వర్క్ అండ్ ఆఫ్టర్ వర్క్ కంపల్సరీ పీపీ రూల్స్ పాటించాలి. సో ఈ పీపీ అనేది మనకు ఆర్గనైజేషన్ తగ్గట్టుగా యాక్టివిటీ వైజ్గా ఉంటుంది. పీపీఈలో చాలా రకాలు ఉన్నాయి. ఈ రకాలు చాలామంది ఫేస్ మాస్క్ అనేది పీపీఈ, హెడ్ గేర్ పీపీఈ అండ్ క్లాతింగ్ పీపీఈ అండ్ ఫేస్ షీల్డ్ ఆల్సో పీపీఈ. ప్రతి ఒక్క వర్క్ పర్మిట్కి మనం కంపల్సరీ పీపీ రూల్స్ వాడాలి. పీపీఈ డ్యామేజ్ అయినప్పుడు ఆ పీపీఈలో ఎంత రిస్క్ ఉన్నది మనం చూడాలి. ఏదైనా కూడా వర్క్ ప్లేస్లో రిస్క్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అది డిపెండ్ అపాన్ పీపీ మీద ఆడిపోయి ఉంటుంది. సో అందుకే ప్రతి ఈహెచ్ఎస్ ఆఫీసరు, సేఫ్టీ ఆఫీసరు, ప్రతి ఒక్క ఫుడ్ సేఫ్టీ మేనేజర్, ఎనీథింగ్ పర్సన్ కంపల్సరీ ఈ పీపీ రూల్స్ని పదవంగా పాటించాలి. ఇది చాలా జనరలైజ్ క్వశ్చన్స్. జనరల్గా సేఫ్టీ రూల్స్లో పీపీ అనేది లాస్ట్లో వచ్చే భాగం. దీంట్లో మనకు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉంటుంది, ఇంజనీరింగ్ కంట్రోల్ ఉంటుంది, లాస్ట్గా పీపీ ఉంటుంది. ఏ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడ కానీ ఎనీ ఫ్యాక్టరీస్లో కానీ ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ అసెస్మెంట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా పీపీ ఏది వాడతాం అనేది పీపీ యొక్క ప్రధాన కర్తవ్యం. సో అందుకే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే టు ప్రొటెక్ట్ ద ఎంప్లాయీస్, టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, టు ప్రొటెక్ట్ ద సేఫ్టీ, యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ పీపీఈని వాడుతుంటాం. సో ఇలా ప్రతి ఒక్క లొకేషన్స్లో, ప్రతి ఒక్క వర్క్ ప్లేస్లో నౌవేడేస్ ప్రతి ఆర్గనైజేషన్స్కి పీపీ రూల్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దయచేసి ఈ పీపీ రూల్స్ మీరందరూ తెలుసుకుంటారని, పాటిస్తారని బేసిక్ రూల్స్ మీకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక మరొక టాపిక్స్తో పీపీఈ అసలు ఐఎస్ స్టాండ్ ప్రకారం ఏ పీపీఈ వాడాలి, హెల్మెట్కి ఏ ఐఎస్ స్టాండ్ వాడాలి, ఫేస్ మాస్క్ ఏ ఐఎస్ స్టాండ్ వాడాలి, దాన్ని సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఐఎస్ స్టాండర్డ్ ప్రకారం రూపొందించడం జరిగింది. అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం క్లుప్తంగా అండ్ వివరంగా. సో థ్యాంక్ యూ మీ అందరికీ, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ టాపిక్స్తో, కేస్ స్టడీస్తో తెలుసుకుందాం. సో దయచేసి హెప్స్ ఛానల్ని మీరు ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే, మీకు నిజంగా ఇది జెన్యున్ అయి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.